రేపు పని చేద్దాంరా, నువ్వు పోయి నాలుగు ఉప్మాలు తీసుకో, ఒక దాంట్లో కాయిన్ దాచిపెట్టు, అది ఎవరికొస్తే అనుకోద్దాము. అది సరే. ఇదిగో ఏ ప్లేట్ లో కాయిన్ ఉందో ఎవరికి తెలీదు, ఎవరికి వచ్చినా వాడికి ముందుగా ఆల్ ది బెస్ట్. ఆగండి, నేనే పంచుతా. ఉప్మా ఎప్పుడు తినలేదా? తినరా, తిను. ప్లేట్ మర్చిపోయావేంటి? అంటే కాయిన్ ఉన్నది నాకు ఇద్దామనా? టీ వెనక్కి టీ. అట్టి తెలిచేట్లు మా దగ్గర చూపిక. ఏ ఏమైందిరా? ఎక్కువలు వచ్చినాయి మిత్తనని. దానికి పువ్వు ఇచ్చి తమిళ తినే కంటే ఈ కాయిన్ మింగడమే బెటర్. మింగదాం మింగదాం. ఏమేంద్రా కాయిన్ ఇరుక్కుపోయింది? కాయిన్ మింగిసావా? ఇరుక్కుపోయింది. నీకు తెలివి ఎక్కువైందిరా, నువ్వు చచ్చిపోతావు. ఫినిష్ రా, ఫోన్ చేసి వీడి కాయిన్ దింగి అని చెప్పారా? వచ్చిందా? రాలే కక్కరా, కక్కరా వచ్చిందిరా. దింపు 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 దింపు. పదరా పువ్వు తీసుకెళ్ళు. దామ్మా నువ్వు దానన్నా. అదిగో అదే మల్లిక కారు. ఇంకా చేయి చూసినావా ఎంత స్మూత్ గా ఉందో. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ పువ్వు ఇచ్చి. నేను ఎందుకు వెళ్ళవు బే? ఐడియాలు ఇస్తావు గానీ వెళ్ళవా? నడు పో. ఆగు, అక్కడ పోయి ఏం చెప్తావు? మా వాడికి నువ్వు అంటే లవ్, ఇదిగో పువ్వు. మళ్ళా చెప్పు. మా వాడికి నువ్వు అంటే పువ్వు, ఇదిగో లవ్. మా వాడికి నువ్వు అంటే లవ్, ఇదిగో పువ్వు. 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 చెప్తారంటవా? మా వాడికి నువ్వు అంటే లవ్, ఇదిగో పువ్వు. మా వాడికి నువ్వు అంటే లవ్, ఇదిగో పువ్వు. హలో, ఎవరు సార్ లోపల? నేనే నేనేనా? పేద పవన్ కళ్యాణ్ లేదా? నేనే చంబుగడరా. ఏమేంద్రా కన్నుకి? ఇదేంది నీకు తెలీదా? ఇది ప్రేమలో చావుకు వచ్చింది. పర్లేదురా, ఫీల్ అవ్వకుండా. పర్వాలేదు, ఏం పర్వాలేదు. అసలు మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు? ఎందుకు పంపించినారు? బిడ్డ కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయిలకి లైన్ వేస్తున్నాం, లెక్చరర్ నేర్పిస్తున్నాం, అప్పుడప్పుడు పూలు ఇస్తున్నాం. ఎంత తప్పు! వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిడిపోరు, గుండె పగిలిపోతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఓహో, ఒక్క పచ్చడితో వేదాంతం బయటకు వచ్చిందే. రశీను, ఆ మల్లికిని మర్చిపో. అసలు డబ్బు కావాలి. అది కొట్టారు అనుకో, లైఫ్ లో లగలేవు. డబ్బులు ఎవడు కావాలరా, వాళ్ళనే పెట్టుకో మనం. నాకు నా మల్లిక కట్టుబట్టలతో వస్తే చాలు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నాకు నా మల్లిక మనసు కావాలరా. ఏంట్రో మాట్లాడితే టాటా బిర్లా అనేవాడివి, దెబ్బ ఇడికి పడితే నువ్వు మరిపోయావేంటి? చాలా తేడాలు కనిపిస్తున్నాయిరా. మీరు ఎన్నైనా అనుకోండి రా, నాకు పైసలు వద్దు ఏమొద్దు, నాకు నా మల్లిక కావాలి అంతే. మా ఇంటి ముందు కొత్త పూల వచ్చింది, సూపర్ ఉందిరా. గుడికెళ్ళావా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. వెళ్ళు, అందరు నీలా ఉంటారా?
ఎవరికి చెప్పదురా కూర్చోండి మీరంతా మీ మీ బోట్ని నోట్బుక్స్ తీసి పైన పెట్టండి ఏం రాయలేదురా అన్ని తెల్ల పేజీలే ఏం పర్లేదురా ఆవిడ ఎప్పుడు చూసిందని ఏమవద్దు ట్రస్ట్ మీ నోట్స్ లేని వాళ్ళు క్లాస్ లోంచి బయటకు వెళ్ళండి ఏ యూ నిలబడు నీ నోట్స్ ఎక్కడా లేదా అయితే బయటకు వెళ్ళు నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం నువ్వు ఎప్పుడు జాయిన్ అయితే నాకెందుకు నోట్స్ ఉంటే కూర్చో లేదా బయటకు వెళ్ళు అది కాదు మేడం నేనేమి వినను నోట్స్ ఉంటే కూర్చో లేదా బయటకు నాడు ఏంటి మేడం ఇది నోట్స్ ఎలా వస్తాయి తను జాయిన్ అయ్యి 2 రోజులే అయింది నువ్వేమంటావు పిల్లికి ఎలక సాక్ష్యమా అసలు నీ నోట్స్ ఉందా ఉంది మేడం ఆ ఉంటే నోరు మూసుకు కూర్చో ఏయ్ నువ్వు వెళ్ళు బయటికి మల్లిక ఒక నిమిషం మేడం మీకు నోట్స్ కదా కావాలి ఇదిగోండి తన దగ్గర ఉంది నా దగ్గర లేదు నేల్తున్నా ఆగక్కడ ఏంటి ఆవిడ గారి కోసం పెద్ద త్యాగం చేసి అనుకుంటున్నావా వెళ్ళి కారిడార్ లో గంట సేపు నిలబడు అదే నీకు పనిష్మెంట్ ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యాండ్రా అన్ని క్వశ్చన్స్ రాసాను నన్ను ఆన్సర్ కూడా రాయాలంట్రా హాయ్ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సార్ దేనికి మీ నోట్స్ ఇచ్చినందుకు అయితే ఏంటి సో వాట్ మీరే కాదమ్మా మేము అనగలం అయితే ఏంటి బొంగు అంటే ఇంగ్లీష్ సో వాట్ ఇట్స్ ఎ బాంబూ ఏంది డార్లింగ్ అంటుండు ఎవరైనా మా డాడీ ఓ మీ డాడీయా ఆయన కారు నీ కారు కంటే పెద్ద ఉంది రేట్ ఎంత ఉంటది 40 లక్షలు ఏం నేను అంటే వచ్చినావు మంచిగున్నావా నేను సరే నువ్వు మంచిగున్నావు కదా ఈయన మా డాడీ చూసినావా ఎంత హైట్ లో కూర్చుండో అది మన లెవెల్ సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సమాజానికి ఉపయోగపడే డౌట్స్ ఉంటే అడగండి సార్ ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ ఎక్కడికి వెళ్ళకూడదురా వెళ్ళకపోతే ఎయిడ్స్ రాదు గురక నా క్లాస్ లో గురక ఎవడా నిద్రపోతుంది ఎవడా నిద్రపోతుంది మర్యాదగా చెప్తున్నాను ఆ నిద్రపోయేవాడు ఎవడో చేతులు పైకెత్తాలి సార్ నిద్రపోయినోడు చేయట్లేదు సార్ ఏడ్రా ఎందుకు వచ్చింది నీకు ఏదో డౌట్ కూర్చో కూర్చో నేను కనుక్కుంటారా వాడు ఎవడో నేను కనుక్కుంటా నేను కనుక్కోగలనరా హంసే కోయి చుపా నహీ సక్తే నేను కనుక్కోగలను అరే ఐమాక్స్ థియేటర్ కొంచెం పక్కకు తెరుపు అమ్మో ఎన్ని తిరుగుతేటలరా కనురెప్ప మీద కన్ను బొమ్మ వేసి నా కంట్లో కారం కొట్టాలని చూస్తావురా ఈ తెలివితేటల చదువులు ఎక్కడికి పోయినరా నువ్వు కొంచెం పక్కకు జరుగు నాన్న పక్క జరుగు చదువుకోమంటేనేమో పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపవురా ఇప్పుడు
కలిపి ఇప్పుడు కలిపి మంచి కలిపి అంతా కలిపి నేను చదివాను. యా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ.